కేవలం 10th పాస్ అయిపోయిన మేల్ అండ్ ఫీమేల్ కి అండ్ తక్కువ ఏజ్ లోనే చాలా అద్భుతమైనటువంటి ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. వాటన్నిటి గురించి నేను వీడియోలో లాస్ట్ వరకు చెప్తాను అండ్ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మెల్లగా నిదానంగా చెప్తూ ఉంటాను కాబట్టి పేషెన్స్ తోటి అయితే వినాలి. అండ్ వీడియో కనుక మీకు ఖచ్చితంగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. సో లేట్ చేయకుండా ప్రతి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. తెలుగు రాష్ట్రాల్లో ఆర్పీఎఫ్, ఎస్ఎస్సీ, జీడీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, కోస్ట్ గార్డ్, సిడిఎస్, ఏఎఫ్సీ ఏటీలకు ఆన్లైన్ కోచింగ్ లో ప్రపంచం సృష్టిస్తూ ప్రతి నోటిఫికేషన్ లో రిజల్ట్స్ చూపిస్తున్న లెజెండ్ యుఎఫ్జే యాప్. వెంటనే మీ మొబైల్లో ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ కు వెళ్లి యుఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకు కావలసిన కోర్సు తీసుకుని ఈ రోజే మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మీ లక్ష్యాన్ని చేరాలంటే లక్షలు కట్టాల్సిన అవసరం లేదు. కోర్సు వివరాల కోసం సంప్రదించండి 7674924416. వచ్చేసి మనకి ఐఆర్బి జీడీ కానిస్టేబుల్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఎప్పుడో గతంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ 2015 అంతకంటే ముందే వచ్చేసింది. సో ఇప్పుడు మళ్ళాగా కొత్తగా అయితే రాబోతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇందులో జీడీ ఉంటుంది, ట్రేడ్స్మెన్ రెండు ఉంటాయి. జీడీ అయితే ట్రేడ్స్మెన్ వచ్చేసి మనకి కొన్ని స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి. కుక్ కానీ, స్టీవర్డ్ కానీ, స్వీపర్ కానీ ఇలా ఉంటాయి. ఆ స్పెషల్ కేటగిరీకి సంబంధించి కొన్ని మనకి ఏంటంటే స్పెసిఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. బట్ ట్రేడ్ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే జీడీకి అయితే అలాంటిది ఏం అవసరం లేదు అండ్ ట్రేడ్స్మెన్కి కావాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు రెడీ చేసుకుని పెట్టుకుంటే బెటరే ఉంటుంది. జీడీకి అయితే మీరు డైరెక్ట్గా 10th పాస్ అయిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి 17,000 ఎబోగా మనకి వేకెన్సీస్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది, ఎప్పటి నుంచో మనం చూస్తున్నాము. అండ్ దీని గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో కామెంట్లో కూడా పిన్ చేస్తాను, మీరు అది చూసుకోవచ్చు. అండ్ ఇది 18 నుంచి 25 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది. రిలాక్సేషన్ కూడా అప్లికబుల్ అవుతుంది. జనరల్ కేటగిరీ వాళ్ళకి 25 లాస్ట్ ఉంటుంది అనమాట. మనకి MES అనమాట. MES అంటే మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్లలో మనకైతే 40,000 ఎబోగా మనకి వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి 10th పాస్ అయినా, ఇంటర్మీడియట్ అయినా కానీ, డిగ్రీ అయినా కానీ డిఫరెంట్ కేటగిరీస్లో మనకైతే వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే 10th క్వాలిఫికేషన్ తోటి కొన్ని ఉద్యోగాలు, ఇంటర్ తోటి కొన్ని ఉద్యోగాలు, డిగ్రీ తోటి కొన్ని ఉద్యోగాలు అయితే ఉంటాయి. అండ్ దీనికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకి SSC బోర్డు కండక్ట్ చేయడమా లేదంటే UPSC బోర్డు కండక్ట్ చేయడం అనేది కొంచెం పెండింగ్ లో ఉంది, సస్పెన్స్ లో. ఏజ్ విషయానికి వచ్చేసి మనకి 18 నుండి 30 ఇయర్స్ వరకు అయితే ట్రై చేసుకోవచ్చు. అంటే దీనికి రిలాక్సేషన్ కూడా అయితే ఉంటుంది అనమాట. అది OBC వాళ్ళకి 3 ఇయర్స్, SC/ST వాళ్ళకి 5 ఇయర్స్ ఇలా అయితే ఉంటుంది. ఇది కూడా చాలా మంచి నోటిఫికేషనే కదా, కాబట్టి ఖచ్చితంగా అయితే దీనికోసం అయితే ఇప్పటి నుంచి అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ చాలా సార్లు కూడా నేను రిపీటెడ్గా అయితే చెప్తున్నాను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అండ్ ఎప్పటి నుంచి అసెంబ్లీలో కానీ అక్కడిక్కడ కానీ వస్తుందని చెప్తున్నాం అనుకున్నారు. సో వాస్తవానికి ఎప్పుడైనా సడన్గా వచ్చే నోటిఫికేషన్స్ ఇప్పుడు నేను చెప్పబోయే రెండు కూడా ఎప్పుడైనా సడన్గా రావచ్చునని అందులో డౌటే లేదు. గతంలో కూడా నేను ఇంతమందికి ఏంటంటే SSC GD చెప్పినప్పుడు వాళ్ళు పార్లమెంట్లో చెప్పారు, అది సోషల్ మీడియాలో వచ్చింది, వస్తుంది వెళ్తుంది, వస్తుంది వెళ్తుంది, కానీ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ కావట్లేదు, ఇంకా చెప్తున్నారు, ఎప్పటివరకు చెప్తారని చెప్పేసి సడన్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. మనం అనుకున్న పోస్టులు కాకపోయినా అందులో కొద్దిగా వచ్చింది. ఇది లైక్ SSC GD నోటిఫికేషన్ మనం 50,000 అనుకున్నాం, 25 వచ్చింది ఫస్ట్, మళ్ళీ అప్లికేషన్ కంప్లీట్ చేయగానే మళ్ళీ ఇంకా 25 యాడ్ చేశారు. అప్పుడు ఇంత 50,000 ఆల్మోస్ట్ 45 వరకు అయితే వచ్చేసింది మనకు, 45-49 వేకెన్సీ వరకు అయితే వచ్చేసింది. సో చాలా 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 ముందుగానే మనం అప్డేట్ ఇస్తున్నప్పుడు మీరు ఇప్పటి అయితే అలర్ట్గా ఉండాలి. అలర్ట్ కోసం మేము చెప్తుంటాం. సో ఎనీవే మనకైతే రైల్వేలో మనకి అద్భుతమైనటువంటి వేకెన్సీ ఉంది కాబట్టి ఇందులో మనం 10th పాస్ అయినా, ఇంటర్మీడియట్ పాస్ అయినా, డిగ్రీ అయినా, బీటెక్ అయినా కానీ, ITI అయినా, డిప్లొమా అయినా అందరికీ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఒక్కొక్కరికి ఒక్కోలాగా అనమాట. సో ALP అయితే డిప్లొమా వాళ్ళకి, సో మళ్ళీ తర్వాతకి గ్రూప్ డి అయితేనేమో ITI ప్లస్ 10th ఎవరైనా చేసుకోవచ్చు. NTPC అయితేనేమో గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి, RPF వచ్చేసి మనకి 10th పాస్ అయిన ఎవరైనా చేసుకోవచ్చు, RPF కానిస్టేబుల్ అయితే, SI అయితేనేమో మళ్ళీ డిగ్రీ పాస్ అవ్వాలి. ఇలా మనకైతే చాలా వేకెన్సీస్ ఉన్నాయి కదా. సో కాబట్టి మనం దీనికైతే ప్రిపేర్ అవ్వాలి. దీంట్లో వచ్చేసి పర్టికులర్ వేకెన్సీ అనేది మనకి ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ మంచి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. మినిమం 18 ఇయర్స్ ఉంటుంది, లాస్ట్ ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్ ఉంటుంది. మన రిలాక్సేషన్ యాడ్ చేసుకుంటే OBC వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది అండ్ SC/ST వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుంది. మేబీ మన అదృష్టం బాగుండి కోవిడ్ వల్ల వచ్చిందని ఒక రీజన్ తోటి ఇంకా 3 ఇయర్స్ ఏమైనా ఎక్స్ట్రా చేస్తే మనకి ఇంకా బెటర్ అనమాట. అప్పుడు జనరల్ కేటగిరీస్ వాళ్ళు కూడా కొంతమంది యాడ్ అవుతారు. ఓకేనా? ఏది ఏమైనప్పటికీ కానీ మనకైతే రాబోయే నోటిఫికేషన్లో రైల్వే అనేది భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా తెలిసిన కానీ మీరు నెగ్లెక్ట్ చేస్తే అది మీ తప్పే అవుతుంది. ఓకేనా? ఇది ఒకసారి మీరు గమనించాలి. చెప్పాను కదా, అందులో అన్ని కేటగిరీస్ 1 బై 1 వస్తూ ఉంటాయి. అండ్ రీసెంట్లీ మనకి RRCలోనే మనకి ఏదైతే నోటిఫికేషన్ కూడా వచ్చింది అనమాట, ALPకి సంబంధించింది. ఓకేనా? సో వాళ్ళు కూడా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి అదొక బెటర్ ఆప్షన్. ఓకేనా? అంటే ఇంకా వాళ్ళకి అప్కమింగ్ అంటే ప్రమోట్ పరంగా అది బెస్ట్ అనమాట. సో అలానే మనకు కూడా అయితే వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళారు కాబట్టి మనం ఆ ప్లేసెస్లో, వాళ్ళు ఉన్న ప్లేసెస్లో ఫుల్ఫిల్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిన నోటిఫికేషన్లు. ఇది మంచి నోటిఫికేషన్, ఓకే, తక్కువ క్వాలిఫికేషన్ తోటి బెటర్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి సిఆర్పిఎఫ్లోనే మనకి అద్భుతమైనటువంటి వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఈ సిఆర్పిఎఫ్లో మనకి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 30 ఎబోగా ఉంది. రీసెంట్లీ మనం ఆల్రెడీ చూసాం 85,000 ఎబోగా మనకి వేకెన్సీస్ ఉన్నది సిఏపిఎఫ్ సంబంధించి అని డిస్కస్ చేసాం. సో ఇది పార్లమెంట్లో డిస్కషన్ జరిగింది అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. సో అదేవిధంగా అందులో వచ్చేసి మనకి ఏ కేటగిరీస్కి ఎన్ని ఉన్నాయంటే అస్సాం రైఫిల్స్ వచ్చేసి 9,000 వేకెన్సీ ఉంది, బిఎస్ఎఫ్ వచ్చేసి 19,000 వేకెన్సీ ఉంది ఆల్మోస్ట్, సిఐఎస్ఎఫ్ వచ్చేసి 10,000 ఉంది, ఐటీబీపీ 3K అంటే 3,000 వరకు ఉంది, ఎస్ఎస్బి వచ్చేసి 11,000 వరకు అయితే ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ మనకి సిఆర్పిఎఫ్ కూడా 30,000 వరకు ఉంది అప్రాక్సిమేట్లీ. సో ఇవన్నీ కూడా మనకి 80,000 వరకు అయితే వేకెన్సీ అయితే అవుతున్నాయి కాబట్టి సో మనం ఇప్పటి నుంచి అయితే వీటికైతే ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా. సో చాలా పెద్ద మొత్తం అంతే. ఇదంతా కూడా మనకి ఏంటంటే మళ్ళీ ఎస్ఎస్సి జీడీ ద్వారానే రిలీజ్ చేస్తారు. సో సిఆర్పిఎఫ్ది సపరేట్గా రిలీజ్ చేస్తారని చెప్తున్నారు చాలా మంది కూడా. కానీ ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఎస్ఎస్సి బోర్డు అనేది పకడ్బందీగా మంచిగా ప్రాపర్గా కండక్ట్ చేసింది, ఎటువంటి రిమార్క్ రాలి, అందులో కూడా వేకెన్సీ ఇచ్చారు కాబట్టి ఎస్ఎస్సి వాళ్ళే కండక్ట్ చేస్తారు ఆల్మోస్ట్. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు స్పెషల్ రిస్క్ ఏం తీసుకోదలుచుకోవట్లేదు, వీళ్ళకి ఆల్రెడీ ప్రాపర్గా సేమ్ ప్యాటర్న్ సేమ్ అంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఎస్ఎస్సి బోర్డు వాళ్ళే కండక్ట్ చేస్తుంటారు. కాబట్టి మనం ఏంటంటే ఎవరు కండక్ట్ చేసేది ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ మ్యాండేటరీగా మన సిలబస్ ఏమే మనకు నోటిఫికేషన్ వస్తుంది, హెవీ పెద్ద మొత్తంలో వేకెన్సీ ఉంది కాబట్టి మనం ప్రిపేర్ అవ్వడమే ఇంకా. ఓకేనా, ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేసామనంటే ఐఆర్బీ నోటిఫికేషన్ వస్తుంది, ఇందాక చెప్పినటువంటి ఐఆర్బీ జీడీ అని చెప్పే కదా, సేమ్ ఎస్ఎస్సి జీడీ ప్యాటర్నే ఉంటుంది, సేమ్ ఎస్ఎస్సి జీడీ ప్యాటర్నే ఉంటుంది, సేమ్ ఎస్ఎస్జీడీ ఈవెంట్సే ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఐఆర్బీ కూడా తీసుకెళ్ళి ఎస్ఎస్సి జీడీలో కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఐఆర్బీ అని ఇప్పుడు సిఆర్పిఎఫ్ ఒక కేటగిరీ లాగానే ఎలానో ఐఆర్బీ కూడా అలానే ఇంక్లూడ్ చేయొచ్చు, మేబీ చేయొచ్చు అంతే మనం ఒక అంచన ప్రకారం. ఎందుకంటే సేమ్ ప్యాటర్న్ కాబట్టి సేమ్ సెలక్షన్ ప్రాసెస్ కాబట్టి స్పెషల్ రిస్క్ అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు కనుక ఎస్ఎస్సి బోర్డు కనుక తీసుకుంటే ఇందులో ఇంక్లూడ్ చేస్తారు మ్యాక్సిమం. యూపీఎస్సీ బోర్డు తీసుకుంటే వాళ్ళు ఎలానే చేసుకోవచ్చు మనం నార్మల్గా అనుకుంటే. సో ఐఆర్బీ జీడీకి సంబంధించిన వేకెన్సీ ఉంది, అది కూడా మనకి 70,000 ఎబోగా ఉంది. అది పక్కన పెట్టి ఎంఈఎస్, ఇందులో కూడా 40,000 వేకెన్సీ ఉంది. అన్ని కేటగిరీస్ వాళ్ళకు ఉంటాయి, అంటే 10th బేస్ అయినా, ఇంటర్ బేస్ అయినా, సో నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ బేస్ అయినా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైల్వేలో పెద్ద మొత్తంలో ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎస్ఎస్సి జీడీలు, ఇందులో కూడా పెద్ద మొత్తంలో వేకెన్సీ ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మినిమం క్వాలిఫికేషన్ 10th బేసే. సో ఇక్కడ మీరు లాజిక్ ఆలోచించండి, మినిమం క్వాలిఫికేషన్ 10th బేసే, మనకి హైట్ పరంగానో ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉంటుంది ఇందులో. ఆ రైల్వే అనేది హైట్ తక్కువనే. ఎంఈఎస్ కూడా ఏదైతే ఆర్మీ ఎంఈఎస్ ఉంది కదా, సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్మీ ఎంఈఎస్ ఉంది కదా, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ అని చెప్పేసి, దీనికి కూడా మ్యాక్సిమం తక్కువగానే పెడతారు. ఓకేనా, హైట్ అనేది. సో కొద్ది వరకు మనకి ఆల్మోస్ట్ ఇక్కడ హైట్ అనేది తక్కువగా ఉంటుంది. మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10th. ఇక మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఇక్కడ. సో మన చిన్న లాజిక్ ఏంటంటే పెద్ద మొత్తంలో ఉద్యోగాలు ఉన్నాయి, ఇవన్నీ కామన్ సిలబస్, ఇవంతా కూడా కామన్ సిలబస్కి మన చిన్న లాజిక్ ఆలోచించి మన తెలివిగా ఆలోచించి మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. మనం ఒక ఇన్వెస్ట్ పెడుతున్నాం ఇక్కడ, మనం ఇక్కడ టైం ఇన్వెస్ట్ పెడుతున్నాం. ఈ టైం ఇన్వెస్ట్ని కనుక మీరు కనుక ప్రాపర్గా యూజ్ చేస్తే, ఇందులో మనకి ఈ టైం ఇన్వెస్ట్ చేసి ఇందులో మీరు ట్రేడింగ్ చేయాలి. ఏంటి పర్టికులర్గా షెడ్యూల్ వేసుకొని ఒక సిలబస్ అంతా కూడా మనం ఒక పకడ్బందీకి వేసుకొని 1 by 1 కంప్లీట్ చేస్తూ ఉండడం, సిలబస్ కంప్లీట్ అవ్వగానే చాప్టర్ వైజ్ టెస్ట్ ప్రాక్టీస్ చేయడము, మొత్తం ఓవరాల్గా కంప్లీట్ అవ్వగానే లేదా 50% కంప్లీట్ అవ్వగానే గ్రాండ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయడము, ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడము, ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తే 100% సక్సెస్, అందులో డౌటే లేదు. నేను 100% ఇస్తాను, గ్యారెంటీ ఇస్తాను. ఎందుకు ఇస్తానంటే ఎవరైనా అబ్జర్వ్ చేయండి, ఆల్రెడీ గెటీరిపోయిన వాళ్ళు ఎవరైనా అడగండి మీరు ఎలా చదివాను అంటే, ఏం లేదురా సబ్జెక్ట్ అంతా ఒకసారి చదివేశాను, గ్రాండ్ టెస్ట్లు ప్రీవియస్ పేపర్స్ బాగా చూసుకున్నాను, రివిజన్ చేశాను ఎగ్జామ్ టైంలో అంటారు. చెప్పడానికి చాలా సింపులే కానీ ఎంత ఉండదు, ఒక పేపర్ కాదు అది, ఒక పేపర్ చేస్తే అన్ని సబ్జెక్ట్స్ అవుతున్నట్టే. ఓకేనా, అలా ఎన్ని పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి, ఎన్ని గ్రాండ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి, సబ్జెక్ట్ మళ్ళీ రివిజన్ చేయాలి. సక్సెస్ అక్కడ సింపుల్గా చెప్పే విధానం, సక్సెస్ అయిపోయిన తర్వాత సింపుల్గా చెప్పేస్తారు కానీ చేసేటప్పుడు మాత్రం హార్డ్ వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ చేశారని చెప్తున్నారు, అవన్నీ నువ్వు పాటించి చూడాలి 1 by 1 డైలీ ఒక షెడ్యూల్ ప్రకారం ఒక టైం వేసుకో, ఒక సబ్జెక్ట్ ఒక టైం వేసుకోవాలి, ఒక సబ్జెక్ట్లో ఒక చాప్టర్కి ఒక టైం వేసుకోవాలి, ఒక చాప్టర్లో ఒక పర్టికులర్ ప్రాబ్లంకి ఒక టైం వేసుకోవాలి. ఇలా టైం మెయింటెనెన్స్ చేస్తూ ఉంటే 100% గెటిన్ అవుతాం, అది ఒకసారి మీరు గమనించాలి. అండ్ ఒకసారి ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఏమంటారు, కొద్దిగా పోయింది సార్ అంటే 1 మార్కులో పోయింది అనమాట. 1 మార్క్ ఎలా పోతుంది? 1 మార్క్ నువ్వు సబ్జెక్ట్ మొత్తం నేర్చుకున్నావా? లేదు, నేర్చుకోలే, నువ్వే చెప్పేస్తావు నేర్చుకోలేని. నేర్చుకుంటే సబ్జెక్ట్ లోపల నుంచే వచ్చిందంటాం, సబ్జెక్ట్ నేర్చుకోలేదు. ఒకవేళ తెలియనివి ఏమైనా ఇచ్చినా కానీ 5 questions పక్కన పెడితే మిగతా 20 అనేది సబ్జెక్ట్లో నుంచి వచ్చింది కదా, అంటే 20 కూడా చేయలేదంటే నువ్వు నేర్చుకోలేదు. ఒకటి రెండు నువ్వు నేర్చుకున్నా కానీ దానిపైన నువ్వు ఏంటంటే ప్రాక్టీస్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ చేయలేదు, లేదు అలా కూడా మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సక్సెస్ అవ్వాలంటే ఇందాక నేను చెప్పిన అన్నీ కూడా చేయాలి, ప్రతిదీ నేర్చుకోవాలి, ప్రీవియస్ పేపర్ చేయాలి, గ్రాండ్ టెస్ట్ చేయాలి, క్వశ్చన్ ఎలా వస్తుంది ఇన్ టైంలో చేయగలుగుతున్నామా లేదా ఇవి తెలియాలి మనకు. మినిమంలో మినిమం ఇవి తెలియాలి. చాలామంది సబ్జెక్ట్ ఉంటుంది చేయగలుగుతారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ టైంలో చేయలేము. ఆ ఇన్ టైం అనేది టైం మెయింటెనెన్స్ అనేది రావాలి మనకి, ఇన్ టైంలో చేయగలగడం రావాలి, అలానే మనం సక్సెస్ అవుతాం. గుర్తుపెట్టుకొని చిన్న లాజిక్ ఇవి కానీ పెద్ద రిజల్ట్ తీసుకొచ్చేవి. అలా మనం చేయగలగాలి. ఒక రోజు ఒక పొద్దున మొత్తం ఎప్పుడు వీడు చదువుతున్నాడా, ఎప్పుడు చదువుతూనే ఉంటాడు అంటారు, కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే మనం అంతా చదివితే తప్ప ఇంతవరకు రాలేం మనం, అంటే ఆ సక్సెస్ రీచ్ కాలేం. సక్సెస్ అయిపోయిన తర్వాతకి వాళ్ళు అంటారు అరే ఎప్పుడు చదువుతున్నాడు, అరే అప్పుడు బాగా కష్టపడ్డానంట, కష్టపడ్డాడు ఇప్పుడు సక్సెస్ అయ్యాడని అంటారు, సక్సెస్ కానప్పుడు ఎప్పుడు చదువుతూనే ఉంటాడరా వీడు అని అంటారు. కానీ వాడికి తెలియదు ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాం, వాడికి అంతా చదివితే తప్ప మనము ఆ సక్సెస్ని రీచ్ కాలేం. చదవాలి కానీ అర్థం చేసుకొని చదవాలి, బట్టి కాదు. ఆ సబ్జెక్ట్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మనం ఖచ్చితంగా మనం రీచ్ అవుతాం. హార్ట్ఫుల్గా చదవాలి, సబ్జెక్ట్ని హార్ట్ఫుల్గా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ డే రోజు వాడు కష్టపడ్డాడు, వీడు కష్టపడ్డాడు, ఏ వాడు కష్టపడ్డాడు, బి వాడు కష్టపడ్డాడు. సో ఏ వాడు మనకి గెటిన్ అయిపోయాడు, బి వాడు గెటిన్ అవ్వలేదు. బి వాడికి పెయిన్ ఉండాలి, బాగా పెయిన్ ఉంటుంది, వాడికి సక్సెస్ అయిన జాబ్ వచ్చింది, వాడిని అందరు మెచ్చుకుంటున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. బి వాడికి పెయిన్ ఉండాలి. ఎప్పుడు పెయిన్ ఉంటుంది అంటే 100% వాడు హార్ట్ఫుల్గా ప్రిపేర్ అయినప్పుడే ఉంటుంది. బాగా ప్రాక్టీస్ చేశాడు, బాగా చేశాడు, ఎగ్జామినేషన్లో బై కన్ఫ్యూజ్లో ఒక బిట్ చేయలేకపోయాడు, అప్పుడు వానికి కష్టం అనిపిస్తుంది, అంటే బాధ అనిపిస్తుంది. లేదు క్యాజువల్గా వాడు ఏదో టెంపరీగా రాశాడు, ఏదో క్యాజువల్గా వెళ్ళి రాశాడు అంటే వానికి ఎటువంటి ఫీల్ అనిపించదు. వాడికి తెలుసు, మైండ్లో తెలుసు నేనేం చదవలేదు రాయలేదు అనేసి. కానీ బాధపడుతున్నామంటే మనం ఎంతో దానికి హార్డ్ వర్క్ చేస్తాం, కానీ హార్డ్ వర్క్లో ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కదా, ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోగలిగితే బి వాడు కూడా గెట్ ఇన్ అవుతాడు. ఇది ట్రూ, ఇది నిజం, ఇది జరిగిన సంఘటన ఇది. కాబట్టి మనం వాటిని ఏదైతే మిస్టేక్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా మనం తెలుసుకొని మళ్ళీ వాటిని మనం ఇంప్రూవ్ చేసుకోగలగాలి, మన నాలెడ్జ్ని. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అని ఇక్కడ చాలామంది కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు. ఎస్ఎస్సి వాళ్ళు కానీ, మెడికల్గా ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కానీ, ఆర్మీ వాళ్ళు కానీ, మీరేం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ట్రై చేశారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాలి, ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే మనం ఖచ్చితంగా గెట్ ఇన్ అయిపోతాం. ఓకే, మనం లైఫ్ని మనం సెట్ చేసుకోవాలంటే, మనం ట్రాక్ చేసుకోవాలంటే మనం చేయాల్సిన ట్రేడింగ్ ఇదే. చిన్న చిన్న వాటిని కరెక్షన్ చేసుకుంటూ డే బై డే వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ సో వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అయిపోతాం. ఏదేమైనప్పటికీ కానీ సో స్టడీ పరంగా చదవండి, రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి, రెండు కూడా ఈక్వల్గా చేసుకొని మీరు ఇప్పటి 100% ఇప్పుడు నేను చెప్పిన జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రాబోయే అటువంటి 100% నువ్వు గెట్ ఇన్ అవుతావు. ఖచ్చితంగా ఏదో ఒక దానిలో గెట్ ఇన్ అవుతావు. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతాయి. ఈ రోజే నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయి, ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నావు? ప్రతి దానికి టైం ఉంటుంది, ఈ దీనికి ఎందుకు టైం ఉండదు? పర్ డే ఒకరోజు 1 hour నుంచి స్టార్ట్ చేయి, రేపు 2 hours, ఎల్లుండి 3 hours, 4 hours ఇలా స్టార్ట్ చేయి. ఒకటేసారి స్టార్ట్ చేయమని చెప్పట్లే, ఒకటేసారి అయినా నీకు ఇంట్రెస్ట్ ఉండదు, మెల్లమెల్లగా స్టార్ట్ చేయి, ఇంట్రెస్ట్ తెచ్చుకో, అన్నిటినీ డైవర్ట్ చేయి, నీ డిస్టర్బ్ చేసే వాటిని కాన్సన్ట్రేట్ చేయి. నీ లైఫ్లో ఖచ్చితంగా 1 year నువ్వు సిన్సియర్గా ప్రిపేర్ అయితే గెట్ ఇన్ అయిపోతావు. ప్రతి ఒక్కరిని చూస్తున్నాం మేము ఇలా టైం వేస్ట్ చేసే వాళ్ళకి, సో తర్వాతకి బాధపడుతున్నారు ఏజ్ అయిపోయిన తర్వాత. సో నువ్వు అలా కాకూడదు, ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఓకేనా? సక్సెస్ ఫార్ములా హార్డ్ వర్క్ అండ్ మంచిగా హార్ట్ఫుల్గా సబ్జెక్ట్ నేర్చుకోవడమే. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే గెట్ ఇన్ అయిపోతాం. ఓకేనా? చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే చాలు. ఓకేనా? సో ఏదేమైనప్పటికీ 10th బేస్ తోటి మనకి చాలా వేకెన్సీస్ రాబోతున్నాయి కాబట్టి మీకు ఒక చిన్న అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అయితే ప్రిపేర్ అవ్వండి సిన్సియర్గా, ఖచ్చితంగా గెట్ ఇన్ అవుతారు. మన యాప్లో కూడా మంచి మంచి కోర్సెస్ అయితే ఉంటాయి, వీటిని చెప్పిన ప్రతి దానికి సంబంధించిన ఉంటాయి. IRB, GD అయినా కానీ, SSC, కానిస్టేబుల్ అయినా కానీ, ALP కానీ, NTPC, గ్రూప్ D, రైల్వే ప్రతి దానికి సంబంధించింది అండ్ CRPF ప్రతిది కూడా. ఓకేనా? క్లాసెస్ మీకు లైవ్లో ఉండదు, ముందే రెడీగా రికార్డ్ చేస్తుంటాయి. ప్రతిది కూడా మీకు క్లాసెస్తో పాటు చాప్టర్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, స్టడీ మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్ ప్రతిది ఉంటాయి. ఓకేనా? సో కోర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే 7674924416 నెంబర్కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, hard work is main important. Thank you friends, thank you for watching, all the best.